నలభై ఏళ్ల పరిపాలన లేదంటే 14 ఏళ్ళు ముఖ్యమంత్రి ఇవన్నీ పక్కన పెట్టేస్తే గనక కేవలం 9 నెలల్లో మొత్తం జగమంతా జగనే అన్నట్టుగా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన పథకాలు, ఎక్కడ చూసినా జగన్ నామస్మరణ, జగన్ వచ్చిన తర్వాతే పింఛన్లు అందుతున్నాయనే వాళ్ళు ఉన్నారు, జగన్ వచ్చిన తర్వాతే రేషన్ కార్డు మాకు కొత్తగా రేషన్ అందుతుందనే వాళ్ళు ఉన్నారు, క్యూలో నిలబడకుండా ఇంటి దగ్గరికే గ్రామ వాలంటీర్లు పింఛన్లు తెచ్చిస్తున్నారు, ఇదంతా జగన్ పుణ్యమే అని చెప్పి ఎంతోమంది అవ్వలు తాతలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్న వారు కూడా ఉన్నారు. అయితే అందుకే మొత్తం ఇప్పుడు జగమంతా జగన్ నామస్మరణ అని ఎందుకు అన్నామంటే, వాస్తవానికి పక్క రాష్ట్రాలు కూడా అంటే మొన్న జార్ఖండ్ కానివ్వండి, ఉత్తరాఖండ్ కానివ్వండి, పక్క రాష్ట్రాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న 3 రాజధానుల సంబంధించిన వ్యవహారాన్ని వాళ్ళు కూడా ఆచరణలో పెట్టడం, అక్కడ కూడా ఒక్కొక్కళ్ళు 5 క్యాపిటల్స్ పెట్టే ఆలోచన, ఒక్కొక్కళ్ళు 2 క్యాపిటల్స్ పెట్టే ఆలోచన, ఎవరి పరిపాలనకు వీలుగా వాళ్ళు వాళ్ళ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఒక జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఒక ఫార్ములాని అయితే ఫాలో అవుతున్నారు. అందుకే జగమంతా జగన్ అనే నామస్మరణ ఇప్పుడు వినిపిస్తుంది. అయితే ఇక అసలు విషయానికి వచ్చేస్తే కనుక అభివృద్ధి అంటే ఆయన ఇప్పుడో 4 ఏళ్ళ తర్వాత చూపిస్తారు, 4 ఏళ్ళ తర్వాత ప్రజలకు అందుతాయి అనుకున్న అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ కేవలం 9-10 నెలల్లోనే ప్రజలకు చూపించేస్తున్నారు. రేపు ఉగాదిలో 25వ తేదీన ఆ 25 లక్షల ఇళ్ల పంపిణీ పట్టాల పంపిణీ ఏదైతే ఉందో, ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ అది కూడా అయిపోతే ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అన్నమాట జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. సో ఇప్పటికే గత ప్రభుత్వంలో అసంతృప్తితో మిగిలిపోయిన పథకాలను కూడా తన హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పూర్తి చేస్తున్నారు. దీనిలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఉందో ఇట్టి పరిస్థితుల్లోనూ 2021కి పూర్తి అవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఒకవేళ ఆ ప్రాజెక్టు కనుక పూర్తి అయిపోతే ఆయన అనుకున్నట్టు 16 నెలలు గడువు పెట్టారు కాబట్టి 2021లో పూర్తి అయిపోతే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా తిరిగి ఉండదని చెప్పాలి. ఇదే కాకుండా రాజధాని విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఇదే విధంగా ఉంది. అమరావతిలో ఇప్పటికిప్పుడు నిర్మాణాలు చేపట్టినా అది తన హయాంలో పూర్తి అవ్వదనే విషయం జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. అందుకే అమరావతిలో రాజధాని అంటూ గతంలో టీడీపీ హడావుడు చేసినా సరే ఇప్పుడు దాన్ని పూర్తిగా నిర్ణయాన్ని పక్కన పెట్టి ఎగ్జిక్యూటివ్ పరిపాలన విశాఖ తరలించి ఇమీడియట్గా అది కూడా 1-2 నెలల్లోనే అక్కడి నుంచి పాలన ప్రారంభించాలి అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అందుకే రాజధాని అమరావతి రాజధాని అంటూ ఎంత హడావుడు చేసినా అది వృధా ప్రయాస అవుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. అందుకే వ్యూహాత్మకంగా విశాఖను ఎంచుకున్నారనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖకు మరి కాస్తంత ఖర్చు పెడితే మరో 5 ఏళ్లలో విశాఖ దేశానికే తలమానికమైన నగరంగా అభివృద్ధి చెందుద్ది అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. అందుకే అమరావతి నుంచి రాజధాని తరలించే విషయంలో ఎంతమంది అడ్డుపడుతున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తగ్గట్లేదు. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కూడా అమ్మఒడి అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది ఆయన. ఒక విద్య పేరుతో ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాడు నేడు అనే నేపథ్యంలో అనే పథకం తీసుకొచ్చి పాఠశాలల రూపురేఖలు మార్చేయడం, దానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించడం, అమ్మఒడి పేరుతో ప్రతి తల్లికి 15,000 రూపాయలు అకౌంట్లో వేయడం, అలాగే విద్య వసతి దీవెన పేరుతో 20,000 వేయడం, అలాగే భోజనం మధ్యాహ్న భోజనానికి సంబంధించి మెనూను పూర్తిగా మార్చేశారు. దాంతో ఎక్కువ మంది అంటే అక్షరాస్యత శాతాన్ని పెంచడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎడ్యుకేషన్ స్టేట్గా కంప్లీట్గా ఇక్కడ నిరక్షరాస్యత ఎక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్లో అని ఏ సర్వే కూడా చెప్పకూడదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అక్షరాస్యత శాతం బాగా పెరిగింది అనే సర్వేలే వెల్లడవ్వాలి తప్ప ఎక్కడా నిరక్షరాస్యులు ఉండకూడదు, ఖచ్చితంగా భావితరాల భవిష్యత్తుకు ఒక మంచి పునాది వేయాలి అనే ఉద్దేశం మీద విద్యకు ఆయన ఖర్చు పెడుతున్న ఖర్చు చూస్తేనే అర్థమవుతుంది ఆయన మార్క్ ఏంటి, ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఎంత అద్భుతంగా ఉండబోతుంది అనేది. అలాగే వైద్యానికి సంబంధించి కూడా ఆరోగ్యశ్రీ విషయంలో కానీ చాలా కీలక నిర్ణయాలు. ఇక గ్రామ వాలంటీర్ వ్యవస్థ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, చాలా అది ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రికి ఏ ప్రభుత్వం చేయని తీసుకురాని అద్భుత ఆలోచన. ఎలాంటి అవినీతి జరగకుండా పథకాలు సంక్షేమ పథకాలు ప్రభుత్వం నుంచి నేరుగా ప్రజలకు అందించడానికి ఆ వ్యవస్థ ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. సో ఇలా జగమంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంతో అద్భుతంగా ఉంది అని చెప్పుకునేలా ఉంది అంటే అది ఆయన తీసుకుంటున్న నిర్ణయాలే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.